కానీ ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా హోదా అంటే ఏం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ కేంద్రంలో మీరు ఉంటారు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గతంలో మీరు ప్రకటనలు చేశారో దాన్ని పాటించడం లేదని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. వీరికి వైఎస్ఆర్సిపి తరఫున నేను విశ్వేశ్వరరెడ్డి గారు మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది, వాళ్ళ మంత్రులు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినప్పుడు ఆనాడు ప్రతిపక్షంలో బీజేపీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబట్టి ఇస్తారని చెప్పిన తర్వాత ఈరోజు అధికారంలో వచ్చిన బీజేపీ మాట మార్చేసి ఈ అధికార ప్రత్యేక హోదా అంటే దీంట్లో కష్టాలు వస్తాయని చెప్పి ఈ చెప్పలేమని చెప్పి చెప్పడం చాలా బాధాకరమైన విషయం. మేమైతే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ ప్రత్యేక హోదా కోసం మా మద్దతు తెలుపుతాం. ఎక్కడైనా కూడా దీనిపైన ఒత్తిడి తెస్తాం. మరీ ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు కూడా మీ మంత్రివర్గంలో ఉన్నారు, మీరు కూడా కేంద్రంలో తెలుగుదేశం మంత్రులుగా కొనసాగుతున్నారు. కాబట్టి దీనిపైన మీరు తప్పుకోకుండా పోరాటం చేసైనా కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటూ కావాలి. ఏదో ప్యాకేజీలు ఇచ్చేస్తే ఈ రాష్ట్రానికి సరిపోతా అని చెప్పి భావిస్తున్నారేమో, కానీ ప్యాకేజీలతో ఒరిగేది ఏం లేదు. రాబోయే కాలంలో ప్రత్యేక హోదా అంటూ లేకపోతే పరిశ్రమల్లో అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల కష్టాలు ఎదురవుతాయి, నష్టపోతాం. కాబట్టి ఈ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ఇచ్చే వారికి కూడా పోరాడదాం, పోరాడే వాళ్ళకు కూడా మేము మద్దతు తెలుపుతాం. వైఎస్ఆర్సీతో తెలియజేసుకుంటున్నాం.